స్వదేశంలో న్యూజిలాండ్ను T20 టెస్టు సిరీస్లలో జిత్తు చేసిన భారత జట్టు సఫారీ టూర్కు సిద్ధమవుతుంది. ఇప్పటిదాకా సౌత్ ఆఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన టీమిండియా ఈ టూర్లో ఆ లోటును భర్తీ చేసుకోవాలని భావిస్తుంది. ఇక సౌత్ ఆఫ్రికాలో పర్యటించే భారత జట్టును ఎంపిక చేయడం సెలెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. అయ్యర్తో పాటు మయాంక్ అగర్వాల్, శుభ్మన్ గిల్ రాణించడంతో ఎవరిని పక్కన పెట్టాలనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. రోహిత్, రిషబ్, రవీంద్ర జడేజా, బూమ్రా, షమి, శార్దుల్ ఠాకూర్ వంటి ప్లేయర్లు టెస్టులోకి రీ ఎంట్రీ ఇస్తుండటంతో ప్లేయింగ్ గెలో ఎలా ఉంటుందని ఆసక్తి ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాడైన వివిఎస్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నా అభిప్రాయం ప్రకారం అజింక్య రహానేను తొలి టెస్ట్ లో ఆడించకపోవడమే మంచిది. ఎందుకంటే 5వ స్థానంలో ఆకట్టుకున్న శ్రేయస్ అయ్యర్ కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం చాలా అవసరం. శ్రేయస్ అయ్యర్ డెబ్యూ టెస్ట్ లోనే ఓ సెంచరీ, హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. కాబట్టి అతని ఆ స్థానంలో మరిన్ని మ్యాచ్లు ఆడించాలి. అజింక్య రహానే కూడా రెస్ట్ అవసరం. అలాగే సౌత్ ఆఫ్రికా టూర్ లో హనుమ విహార్ కి అవకాశం ఇస్తే బాగుంటుంది. అయితే విహార్ ని ఏ స్థానంలో ఆడించాలనేది కోహ్లీ కాంబినేషన్ బట్టి నిర్ణయించుకోవాలని అతను పేర్కొన్నాడు.